అందం అనకువ, దయా ధైర్యం, వివేకం ఆత్మాభిమానం, ప్రేమ త్యాగం, ఇలా సకల సద్గుణాల కలబోతే సీతమ్మ తల్లి. భర్త బాధ్యతల్లో కర్తవ్య దీక్షలో పాలుపంచుకున్న మహాసాధ్వి, సంతోషంగా వనవాసానికేగి కష్టాలను ఇష్టంగా స్వీకరించిన మహాపతివ్రత. రామాయణంలోని ఏ ఘట్టం తీసుకున్నా ఆమెలోనే గుణగణాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయం. వెండితెరపై ఇలాంటి ఆదర్శమూర్తి సీతమ్మ పాత్రలో ఒదిగిపోయారు ఎంతోమంది నాయికలు. నాటి సంపూర్ణ రామాయణం మొదలుకొని నేటి ఆదిపురుష్ దాకా సీతమ్మ తల్లి వ్యక్తిత్వాన్ని తమ నటనతో వెండితెరపై ఆవిష్కరించారు. మరి ఇలాంటి అద్భుతమైన ఆదర్శవంతమైన పాత్రకు ప్రాణం పోయాలంటే కేవలం సీతలా కనిపిస్తే చాలదు. ఆ మహాతల్లి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేందుకు, పాత్రకు నిండుతనం తెచ్చేందుకు మానసికంగానూ సన్నద్ధం కావాలి. అలాంటి ప్రయత్నం చేసి సఫలీకృతమయ్యారు అందాల భామలు. ఎన్టీఆర్ సంపూర్ణ రామాయణంలో సీతగా నటించిన అలనాటి నటీమణి పద్మిని దగ్గర నుంచి ఇప్పటి ఆదిపురుషులో జానకి పాత్రలో మెరిసిన కృతి సనన్ దాకా అడుగడుగున ఆ పాత్రకు వన్నె తెచ్చారీ నటీమణులు. అంజలిదేవి, గీతాంజలి, జయప్రద, సరోజాదేవి, చంద్రకళ, సంగీత, నయనతార, స్మితా మాధవ్, ఇలా ఎంతోమంది తమ నటనతో ఈ పాత్రలో ఒదిగిపోయారు. వెండితెర సీతలుగా పేరు తెచ్చుకున్నారు. ఇలా వెండితెరపైనే కాదు బుల్లితెరపైన సీత పాత్రలో నటించి అభిమానుల మనసులో చెరగని ముద్ర వేశారు మరికొందరు తారలు. వీరిలో రామానంద సాగర్ రామాయణ సీరియల్లో నటించిన దీపికా చికాలియా తన అసలు పేరు కంటే సీతగానే ఎక్కువ పాపులారిటీ సంపాదించింది. ఇక 2008లో ప్రసారమైన రామాయణంలో దెబీనా బొనర్జీ, 2015-16లో ప్రసారమైన సియాకీ రామ్లో మధురాక్షి ముండేలు వంటి ఈతరం నటీమణులు సీత పాత్రలో నటించి మెప్పించారు. ఆదిపురుష్ విడుదల సందర్భంగా తొలి వెండితెర సీత పద్మిని దగ్గర నుంచి ఇప్పటి కృతి సనన్ వరకు వెండితెరపై ఈ పాత్రకు ప్రాణం పోసిన నటీమణులపై మీరు ఓ లుక్కేయండి.